ఈరోజు మనం ఎగ్జిట్లో ఇస్తున్న బీబీసీ 502 ఓం రూటర్ని ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేసుకోవాలో చూద్దాం. చాలామంది సైరోటెక్ చేశారు కానీ డీబీసీ చేయండి, వాళ్ళు ఎగ్జిట్లో ఇది కూడా ఇస్తున్నారు అని అడుగుతున్నారు. దానికోసమే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే వైఫై అయితే కనెక్ట్ అయిపోవాలి. దానికోసం పాస్వర్డ్ వచ్చేసి FTTH ఫస్ట్ రూటర్ ఉంటుంది. ఇది FTTH 5G అని ఉంది కదా, ఈ రెండు ఆ రూటర్వే అనమాట. ఈ పాస్వర్డ్ వచ్చి 128 ఉంటుంది. ఫస్ట్ టైం అయితే ఆ 128 కొట్టేసాను, కనెక్ట్ అయిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్రౌజర్లోకి వచ్చేద్దాం. బ్రౌజర్లోకి వచ్చేసి ఇక్కడ 192.168.1.1 ఎంటర్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది డీబీసీ వాళ్ళది అయితే రూటర్. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి ఎగ్జైటల్, స్మాల్ లెటర్స్ ఇవ్వండి, EXCITEL ఎగ్జైటల్. రూటర్ మీద డీబీసీ వాళ్ళది అడ్మిన్ ఉంటే అది కాదు, ఎగ్జిటర్ వాళ్ళు ఇచ్చేది మాత్రం ఎగ్జిటర్ అనే ఉంటుంది. పాస్వర్డ్ వచ్చి EXC@1233 అని కొట్టండి. కొట్టి లాగిన్ కొట్టండి. ఈ విధంగా మీకు లాగిన్ అయిపోతుంది. ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి పేజ్ లేదనే చాలామంది డౌట్తో అడుగుతున్నారన్నమాట. ఇక్కడ కింద వెబ్ ఫర్ పీసీ అని ఉంది కదా, లాస్ట్లో డౌన్లో ఇది క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రం మనం కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి ఒక ఈ పేజ్ వస్తుంది. ఓకే, ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. నెట్వర్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ అని ఉంది చూడండి, ఈ ఇంటర్నెట్ మీద క్లిక్ చేయండి. వీళ్ళు ఏంటంటే మొత్తం వాళ్ళ పీపీపీఓ సర్వర్ నుంచి ఉంది కదా, డైరెక్ట్ ఆ పేజ్ వచ్చేలాగే పెట్టేశారు. మనం ఏం సెలెక్ట్ చేసుకోని అవసరం లేదు, జస్ట్ వాళ్ళు అక్కడ ఇచ్చే యూజర్ నేమ్ మాత్రమే ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ నా పేరు టైప్ చేస్తున్నా, వాళ్ళ యూజర్ నేమ్ అనేది మీ పేరు మీద ఒకటి ఇస్తారు కదా, అది కొట్టేయండి. అండ్ పాస్వర్డ్ కూడా వాళ్ళు ఇచ్చిందే కొట్టండి. ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపించడానికి కోసం ఏదో ఒక పాస్వర్డ్ కొడుతున్నాను, యూజర్ నేము లేదు ఆ పాస్వర్డు లేదు. ఓకే, ఇది పెట్టిన తర్వాత చాలామంది ఇక్కడ ఈ పోర్ట్ 1 పోర్ట్ 2 అనేది ఎనేబుల్ చేసుకోవట్లేదు. మీరు ల్యాన్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇది రెండు కూడా ఎనేబుల్ చేసుకోండి. మీరు ల్యాప్టాప్కి సిస్టమ్కి పెట్టుకుంటారు కదా, దానికోసం అనమాట. ఇది చేసేసిన తర్వాత ఇక్కడ అప్లై కొట్టేసేయండి. ఇప్పుడు అప్లై కొట్టేస్తే మీకు కనెక్ట్ అయిపోతుంది. ఓకే, మీకు అక్కడ రూటర్లో అప్పుడు మీరు చూసుకోవచ్చు, అక్కడ ఇంటర్నెట్ సింబల్ మీద లైట్ వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా చూసుకోవాలంటే ఇక్కడ 2.4 5G ఉంది కదా. ఇప్పుడు సపోజ్ మనం 5G మీద క్లిక్ చేద్దాం. ఇట్లా క్లిక్ చేయగానే ఈ విధంగా ఈ పేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ FTTH 5G అని ఉంది కదా, ఇక్కడ మీకు ఆ పేరు వద్దనుకుంటే మీకు ఏం పేరే కావాలో అది పెట్టేసుకోండి. నేను సపోజ్ వేణు వైఫై అని పెడుతున్నాను, మంది ఛానల్ పేరు కూడా వేణు వైఫై అని తెలుగు కదా. ఓకే, అది పెట్టేసిన తర్వాత కింద అప్లై ఉంటుంది, అప్లై చేంజ్ చేసాను ఉంది కదా, ఈ అప్లై చేంజెస్ మీద క్లిక్ చేయండి. అది సేవ్ అక్కడ మీకు మారిపోతుంది. మీ రూటర్లో కూడా 5G దగ్గర లైట్ ఆఫ్ ఆన్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సేమ్ అదే పేజ్లోకి వచ్చేస్తే ఇక్కడ VLAN సెక్యూరిటీ అని చూడండి, ఇది పాస్వర్డ్ అనమాట. 2.4 సరే 5G అయినా సేమ్ అదే ఉంటుంది. ఓకే, కిందకు వచ్చే కిందకు మనం 128 కనెక్ట్ అయ్యాం చూడండి, ఆ పాస్వర్డ్ ఉంటుంది. మీకు అది వద్దనుకుంటున్నాం కనుక మనం ఏం కావాలో కొత్తది అది పెట్టేసుకుందాం. నేను మళ్ళీ అదే పెడుతున్నాను అట్లా. ఓకే, ఇది పెట్టేసుకొని కింద అప్లై ఇచ్చేసేయండి. ఓకే, ఇది అప్లై అవ్వగానే మనకి రూటర్లో కాన్ఫిగరేషన్ సేవ్ అయిపోతుంది. మీరు ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే మాత్రం మీకు నెట్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.